అండ్ మళ్ళీ లావణ్య త్రిపాఠి గారు సార్ అలా విడిపోయారు కదా సార్, తర్వాత తమన్నా గారు ఎలా పరిచయం అయ్యారు సార్? సో లావణ్యతో బ్రేకప్ అయిపోయిన తర్వాత మామూలుగా ఒకరోజు తమన్నాకి కాల్ చేశాను అనమాట నేను. ఓకే, ఎందుకు అంటే ఆ ఓదార్పు కోసమా సార్? లేదు, బాహుబలి షూటింగ్ జరుగుతుంది మరి, బిఫోర్ బాహుబలి షూటింగ్. సో నార్మల్గా కాల్ చేశాను అనమాట, నాకు ఆల్మోస్ట్ అందరి నెంబర్స్ ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళవి. సో కాల్ చేశాను అనమాట మాట్లాడదామని చెప్పేసి. సో కాల్ చేస్తే సరిగా రెస్పాండ్ అవ్వలే అనమాట. సో ఎవరో కాల్ చేశారులే అనుకోని చెప్పేసి సో మాట్లాడింది. నేను సో అండ్ సో క్యాస్టింగ్ డైరెక్టర్గా చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మూవీస్కి, అండ్ రైటర్గా కూడా చాలా మూవీస్కి వర్క్ చేశానని చెప్పేసి చెప్పాను అనమాట. సో సరిగా రెస్పాండ్ అవ్వలేదు, కాల్ కట్ చేసింది అనమాట. సో అప్పుడు కొంచెం తమన్నాకి ఫేమ్ ఉండే అనమాట అప్పుడు బాహుబలి మూవీ టైంలో. సో ఇక మీకు తెలుసు కదా హీరోయిన్స్ కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. తర్వాత మీరు అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కాల్ చేసి చెప్పారు, అది ఓకే సార్. తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ ఎక్కడ ఎప్పుడు కలిసారు సార్? కలవడం అంటే నేను కాఫీకి ఇన్వైట్ చేశాను అనమాట తమన్నాని. సో ఇంటికే వచ్చింది. మీ ఇంటికి వచ్చిందా సార్? అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అనమాట, మొత్తం చెప్పాను నేను చాలా మూవీస్కి. చాలా మూవీస్లో వచ్చేసాను కానీ ఎక్కడ పేరు ఉండదు. ఉంటుంది ఉంటుంది, నేమ్ ఉంటుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉంటుంది అఫీషియల్గా నా నేమ్ ఉంటుంది, రైటర్స్ లిస్ట్లో ఉంటుంది, సీనియర్ ఆర్టిస్ట్ లిస్ట్లో ఉంటుంది. నేను ఎలక్షన్స్లో కూడా పోటీ చేశాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను 2015 శివాజీ రాజా ప్యానెల్లో, నా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అందులో. 2014లోనేమో నరేష్ ప్యానెల్ మెంబర్ నేను, 2015లో శివాజీ రాజా ప్యానెల్ నుంచి పోటీ చేశాను అనమాట. సో నాకు అపోనెంట్ శ్రీకాంత్ హీరో తెలుసు కదా, సో హీరో శ్రీకాంత్ అనమాట. అప్పుడు శ్రీకాంత్ గెలిచాడు. సో నేను అప్పుడు ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా నేను పోటీ చేశాను అనమాట, 2016 ఆ టైంలో కూడా పోటీ చేశాను నేను. సో నాకు దగ్గర పరిచయం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నరేష్ ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. టీకి మీ ఇంటికి వచ్చిన తర్వాత కాఫీకి ఇన్వైట్ చేశాను. సో అప్పుడు నా గురించి చెప్పాను అనమాట, నేను సో చాలా మూవీస్కి వర్క్ చేశాను, ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను నేను రైటర్గా అండ్ కాస్టింగ్ డైరెక్టర్గా. అప్పుడు సమ్ ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అయింది అనమాట నాకు తమన్నాకి. ఎటు మీరు కలిశారు, తర్వాత మీ ఇంటికి కాఫీకి ఇన్వైట్ చేశారు, మేడం గారు కూడా వచ్చారు, ఎంత చెప్పారు కదా సార్, పనిలో పని కొద్దిగా కిస్సింగ్స్ హగ్గింగ్స్ కూడా జరిగినాయని చెప్పేస్తే ఇంకా పాపులర్ అంటే ఇక హీరోయిన్ మరి అంత దూరం చెప్పకూడదు తెలుసు అందరికి, అట్లాంటివి కూడా జరిగినాయా సార్? నేనేం చెప్పిన అవసరం లేదు కానీ అంటే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి తగిన వాళ్ళతో ఉంటారు, మీతో ఉండడం అనేది కొద్దిగా. యా అదే చెప్తున్నాను అంటే అప్పుడు నేను తమన్నాకి యాజ్ ఏ రైటర్ కమ్ క్యాస్టింగ్ డైరెక్టర్గా పరిచయం అనమాట. సో నేను తనతో చెప్పాను అనమాట, నేను కొన్ని హీరో ఆడిషన్స్ కూడా అటెండ్ అయ్యాను, కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇట్లా మామూలుగా డైలీ కాల్స్ మా చేసేవాడిని, చాటింగ్ చేసేది. సో ఇలా కలుస్తూ ఉండేవాళ్ళం మన, రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళం. సో ఇలా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను అనమాట నేను. సో ఇక వాళ్ళ తమన్నా వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యాన్ అనమాట, అతనికి చాలా బిజినెస్ ఉన్నాయి. సో ఇక వాళ్ళు ఒప్పుకోలే అనమాట. పోయిపోయి మంచోడు లవ్ చేసినామని. ఏ మంచోడ చెడ్డోడు అనేవి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఏంటి ఫీలోస్కి మనీ అన్నా ఉండాలి, ఓ 10 crores అలా అసెట్స్ ఉంటే చాలు వాళ్ళకి. 10 crores 10 crores ఏమవుతుంది సార్ వాళ్ళకు? మీరు నెంబర్ అన్నా కరెక్ట్గా పెద్ద చెప్తే ఓకే, మీరు కలిసి ఉంటారు మాట్లాడుంటారు అనుకోవచ్చు. అంటే తమన్నా ఎలా ఉండేది అంటే సమ్ యాటిట్యూడ్ చూపించేది, యాటిట్యూడ్ అంటే నేను ఇక పరిచయం కాబట్టి నాతో మంచిగా ఫ్రెండ్లీగానే ఉండేది. సో నేను మామూలుగా కాల్ చేసి రమ్మంటే వచ్చేది. అంటే నేను బాహుబలిలో యాక్ట్ చేశాను అనమాట, నేను ఫస్ట్ మూవీ బాహుబలి 1లో యాక్ట్ చేశాను. ఏదో పాట కూడా పాడినాను అన్ని? లేదు సాంగ్ పాడలేదు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్ పాడినానని, మర్చిపోయినట్టున్నారు. అయ్యా బాగా మీరు రాసుకొని బాగా ప్రిపేర్ అవ్వాలి సార్, లేదంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇంకొక ఇంటర్వ్యూలో మర్చిపోతే ఇబ్బంది అయిపోతుంది. సింగర్ నేను, కొన్ని కొన్ని మూవీస్లో సాంగ్స్ పాడాను, అందుకు బాహుబలిలో కూడా పాడేసానని చెప్పి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో వర్క్ చేశాను అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో వర్క్ చేశా. వర్క్ అంటే ఏం వర్క్ సార్? ఇప్పుడు ఆఫీస్ బాయ్గా కూడా చేస్తూ ఉంటాం. ఒక సాంగ్ పాడా అనమాట, సో ఒక సాంగ్ పాడినా కూడా అతనితో కలిసి వర్క్ చేసిన. సాంగే పాడి సాంగే పని చేస్తుంటే పర్వాలేదు సార్, లేదంటే తమన్ ఆఫీస్లో చాలా రకాల పనులు ఉంటాయి కదా సార్. అంటే నేను సింగర్ని అప్పుడు, సో అనిరుద్ధ్తో వర్క్ చేశాను, దేవిశ్రీతో వర్క్ చేశాను, తమన్తో వర్క్ చేశాను,
అండ్ సార్ మీరు కాస్టింగ్ డైరెక్టర్ తర్వాత రైటర్ హీరోకు ఆడిషన్స్ ఇచ్చారు అంటే ఆర్టిస్ట్ కూడాను తర్వాత మ్యూజిక్ బ్యాండ్స్ అండ్ వాళ్ళతో ట్రూప్లో వర్క్ చేశారు మల్టీ టాలెంటెడ్ సార్ మీరు అంటే ఇక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి అంటే బట్ మీలా అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా నరేందర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసు మీకు అమృతం ప్రోగ్రామ్ లో చేస్తాడు నరేందర్ అని అతని పేరు హర్షవర్ధన్ సో అతను ఆర్టిస్ట్ అని అందరికి తెలుసు కానీ అతను మంచి రైటర్ కూడా స్టోరీస్ కూడా ఇచ్చాడు కొన్ని మూవీస్ కి అతను యా సో అతను కూడా మంచి టాలెంటెడ్ నాకు పరిచయం అనమాట హర్ష ఇంత మంది ఉన్నప్పుడు అతను కూడా ఉంటాడు యా అంటే నేను రైటర్ గా వర్క్ చేశాను కాబట్టి నాకు పరిచయం అనమాట సో అప్పుడు అడిగాడు అనమాట సో మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు రైటర్ గా సో నేను సో అండ్ సో సాయినాథ్ మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను నేను రీసెంట్గా 2019లో హేమంత్ పువాడ్ అని పెద్ద డైరెక్టర్ అనమాట సో అతని దగ్గర కూడా నేర్చుకున్నాను గ్లిటర్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది బంజారా హిల్స్లో ఫిల్మ్ నగర్ దగ్గర సో అందులో ట్రైనింగ్ తీసుకున్నాను సో అలా స్టోరీస్ ఇచ్చాను కొన్ని మూవీస్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన కూడా కొన్ని మూవీస్కి ఇచ్చాడు నేను ఎక్కువ గీతా ఆర్ట్స్కి అంటే ఎంత టాలెంట్ ఉంది ఎప్పుడైనా మాకు ఇబ్బంది అనేసి మిమ్మల్ని ఏమన్నా తొక్కేశారు హర్ష మంచిగానే ఉండేవాడు అంటే ఆయన దొక్కేశాడు అని కాదు సార్ మామూలుగా మీరు ఇండస్ట్రీలో క్లైమ్ చేశారు ఇండస్ట్రీలో నాకు ఎవరితో ప్రాబ్లం వచ్చింది అంటే హీరో శ్రీకాంత్ వల్ల రిలేటివ్ ఒకతను ఉన్నాడు రైటర్ అతను అతను చాలా మూవీస్ వర్క్ చేశాడు రైటర్గా సో అతని నుంచి నాకు ప్రెషర్స్ వచ్చేవన్నమాట సో ఇట్లా హీరో శ్రీకాంత్ అండ్ సో వాళ్ళ నుంచి కొన్ని ప్రెజర్స్ వచ్చినాయి అప్పుడు సో అట్లా కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాను నేను కొన్ని ఈ తమన్నా గారితో ఎలా సార్ సో ఇక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు సో ఓకే దాంతో బ్రేకప్ అయిపోయాము సో ఆ తర్వాత టచ్లో ఏం లేదు నాకు లవ్ ఫెయిల్యూర్ సార్ అంటే ఇక అంతే కదా బాగా బాధపడి ఉంటారు సార్ అంటే కొంచెం బాధపడతాం ఏడ్చారా సార్ ఏడవడంటే ఉండదు లేదు అంటే మీలాంటి పెద్దోళ్ళకు బ్రేకప్లు కలవడాలు అన్ని మామూలు ఏముంటాయి అట్లా సో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటి ఇష్యూస్ సో రీసెంట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు డైరెక్టర్ సో అతను వాళ్ళ మిసెస్ నుంచి డివోర్స్ తీసుకున్నాడు అందరికీ తెలుసు అది సో ఎందుకు తీసుకున్నాడు కూడా అందరికీ తెలుసు మనోడు చేసే పనులన్నీ అలా ఉంటాయి రామ్ గోపాల్ వర్మ చేసే పనులన్నీ హీరోయిన్స్తో చేసే పనులన్నీ అలానే ఉంటాయి కాబట్టి సో అదంతా వాళ్ళ మిసెస్ చూసారా సార్ ఎప్పుడైనా హీరోయిన్స్తో తను కలిసి ఉండేది మేము అయితే ఎప్పుడు చూడలేదు కదా అంటా ఉంటాడు నేను డైరెక్ట్ చాలాసార్లు కలిసా రామ్ గోపాల్ వర్మని అంటే అప్పుడు ఎట్లా సార్ ఇద్దరు బెడ్ పైన పడుకోవాలి ఎట్లనే కాదు చూసా హీరోయిన్స్తో ఎంజాయ్ చేసేటప్పుడు నాకు పరిచయం అంటే అంతేలేను ఫోటోలు కూడా రిలీజ్ చేస్తుంటాడు ఎప్పుడైనా ఒక మూవీ ప్లాన్ చేసాం అది కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది అంటే ఎట్లా సార్ ఆయన్ని హీరోగా పెట్టి మీరు తీయాలనుకున్నారా లేదా మిమ్మల్ని హీరోగా పెట్టి ఆయన తీయాలనుకున్నారా నన్ను హీరోగా పెట్టి ఆయన తీయాలనుకున్నాడు మూవీ నేను రామ్ గోపాల్ వర్మతో ఒక మూవీకి వర్క్ చేశాను రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారంటే నాకు పిచ్ ఉంది కానీ మరీ అంత పిచ్ లేదు అంటాడు సార్ రామ్ గోపాల్ వర్మ బట్ స్టిల్ మిమ్మల్ని పెట్టి తీయాలన్నాడు అంటే కాస్త ఎక్కువే ఉన్నట్టు ఇప్పుడు ఏం చూస్తాడంటే రామ్ గోపాల్ వర్మ కూడా ఒక క్యాండిడేట్ హీరో రోల్కి సూట్ అవుతాడా లేదా అని చూస్తాడు మెయిన్ ఓకే ఇతను సూట్ అవుతాడు అని చెప్పేసి అతను ఫిక్స్ అయిపోయాడంటే మూవీ చేసేస్తాడు సో యాక్చువల్గా చెప్పాలి అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం కొత్త హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది రామ్ గోపాల్ వర్మనే ప్రతి మూవీకి కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ సో ఇక రామ్ గోపాల్ వర్మ స్పెషలైజేషన్ అంటే అతని అన్ని క్రైమ్ మూవీస్ వస్తాయి ఎక్కువ రొమాంటిక్ ఫిల్మ్స్ వస్తాయి జిఎస్టీ కానివ్వండి మొన్న ఏదో సమ్ బ్యూటిఫుల్ ఏదో తీశాడు సో లేటెస్ట్గా ఏదో కమ్మ రాజ్యంలో ఇప్పుడు అంతా బ్యాక్ సార్ లాంగ్ బ్యాక్ మీరు ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నట్లేరు సార్ అతన్ని అంటే ఇండస్ట్రీ రీసెంట్గా ఇది ఏదో కరోనా అని చెప్పేసి కూడా సినిమా తీస్తున్నాడు రిలీజ్ అయిందో లేదో తెలియదు క్లైమాక్స్ రిలీజ్ అయిన నేకుడు చూసారా సార్ నేకుడు చూసా టీజర్ చూశాను నేను ట్రైలర్స్ అవి చూశాను సో ఇక అవన్నీ కామన్ మన రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ అంటేనే ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ అని అందరూ గెస్ చేస్తారు సో జనాలు ఎగబడి చూసేది కూడా అందుకే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి మళ్ళీ ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదా సార్ తమన్నా గారి తర్వాత తమన్నా గారి తర్వాత కాజల్ అగర్వాల్ లేదు 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 అంటే నాకు వేరే హీరోయిన్స్ కాకుండా వేరే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి అనమాట సో వాళ్ళ గురించి వద్దులేండి వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్ లైక్ ద వీడియోస్
share the videos and